ప్రభు పేరట మీ అందరికి షలోమ్. యోనా గ్రంథము మొదటి అధ్యాయము. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోత, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనెను. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకే మనము చీట్లు వేద్దాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. జాగ్రత్తగా మీరు చూడండి, ఇప్పుడు దేవుడు మాట్లాడలా, మరేం చేస్తున్నాడు? క్రియల్లో తనేం చేయాలనుకున్నాడు చేసేస్తున్నాడు. దేవునికి యోనాకు మాటలు లేనప్పుడు యోనా ఎక్కడ చిక్కుకున్నాడో తెలుసా మీకు? పెను తుఫాన్లో చిక్కుకున్నాడు. తన వాడ చుట్టూ పెను తుఫాను, భీకర వాతావరణం. కారణం ఏమిటి? దేవునితో మాటలు లేవు. మొదటిగా దేవుని స్వరాన్ని పోగొట్టుకున్నాడు, దేవునితో మాటలు పోగొట్టుకున్నాడు. రెండవదిగా దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. వినండి, చుట్టూ పెను తుఫాను, చుట్టూ ఏమో భీకర వాతావరణం, ప్రాణం మీదకు వచ్చేసినటువంటి పరిస్థితి. అయినా యోనాకి ఏమీ అంటలా. ఎందుకని? బాధ్యత లేనివాడికి, దేవుడంటే భయం లేనివాడికి ఏమీ అంటదో, ఇష్టానుసారంగా జీవించేవాడికి ఏమీ అంటదో. త్రాగుబోతుకు తిరుగుబోతుకు కుటుంబం సమస్యల్లో ఉంటే తనకేమన్నా పట్టింపు అంటారా? భార్య బిడ్డలు తినడానికి కూడా తిండి లేక వాళ్ళు ఇళ్లల్లో పస్తులు ఉంటూ ఉంటే ఆ తాగుబోతుకి తిరుగుబోతుకి దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడికి ఏమైనా పట్టింపు ఉందంటారా? ఏమైనా నొప్పి ఉందంటారా? ఏమైనా బాధ ఉందంటారా? లేనేలేదు. బాధ్యత లేకుండా జీవించే తల్లి తండ్రి బిడ్డలు కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళు శోధించబడుతున్నప్పుడు, వాళ్ళు అనేకమైనటువంటి టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు తల్లికి తండ్రికి ఏమైనా బాధ్యత ఉందంటారా? ఏమైనా పట్టింపు ఉందంటారా? ఇష్టానుసారంగా జీవించే తల్లి తండ్రి ఏం చూసుకుంటారు తెలుసా? మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, వాళ్ళకి కావాల్సిన ఫీజులకు మేము డబ్బులు కడుతున్నాం, ట్యూషన్కి డబ్బులు కడుతున్నాం, చాలు. అంతేగాని వాళ్ళ భవిష్యత్ ఏమిటి? వాళ్ళ ఆత్మీయత ఏమిటి? ఏ టైంకి కొడుకు ఇంటికి వస్తున్నాడు? ఏ టైంకి కూతురు ఇంటికి వస్తుంది? ఎందుకని కూతురు ఆలస్యంగా వస్తుంది? ఎందుకని కొడుకు ఆలస్యంగా వస్తున్నాడు? ఎందుకని కూతురు అస్తమాను సెల్ ఫోన్లో ఉంటుంది? ఎందుకని కొడుకు అస్తమాను కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాడు, తలుపులు బిగించుకుంటున్నాడు? పట్టించుకునేటటువంటి మనస్సు ఎక్కడుంది? పట్టించుకునేటటువంటి హృదయం ఎక్కడుంది? ఎందుకని? తల్లి బిజీ తల్లిది, తండ్రి బిజీ తల్లి తండ్రిది. ఇష్టానుసారంగా జీవించే తల్లికి తండ్రికి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ క్షేమం గురించి, వాళ్ళ క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? ఆ తర్వాత వచ్చి ఏడుస్తున్నారు. ఏమని? మా అమ్మాయి కనిపించటం లేదు, మా అబ్బాయి ఇంటికి తాగేసి వచ్చాడు. ఎంత వయసు మీ అబ్బాయిది? 18 సంవత్సరాల వయసు. 18 సంవత్సరాల వయసులో తాగి రావటం ఏమిటి? ఎందుకు తాగి వచ్చాడు? నువ్వు పట్టించుకుంటే కదా. వాడు ఏమవుతున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, చదువుతున్నాడో చదవటం లేదో, చెడు స్నేహితులతో తిరుగుతున్నాడు. వాడికి సెల్ ఫోన్ కావాలంటే కొనిచ్చేసావు, వాడికి బైక్ కావాలంటే కొనిచ్చేసావు. నీకు తెలిసిందంటే తెలుసా, వాడికి ఏదైనా కోరిక వస్తే కోరిక తీర్చటం అంతే తెలుసు. అదే పెంపకం అనుకున్నా. వాడి గురించి ప్రార్థన చేసావా? వాడి గురించి కన్నీరు గార్చావా? వాడి చుట్టూ ప్రార్థన కంచి వేసుకున్నావా? ఎక్కడ నీకు దేవునితో సహవాసం? ఎప్పుడైతే యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెట్టాడో, మొదటిగా దేవుని స్వరాన్ని కోల్పోయాడు, రెండోదిగా దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఎక్కడ ప్రార్థన జీవితం? చుట్టూ కూడా పెను తుఫాను దాపరించి ఉంటే కనీసం మనిషికి చీమగుట్టినట్టుగా లేదే? కొడుకు పాడైపోతున్నాడు, కూతురు పాడైపోతుంది, ఇంటి గౌరవం బజార పడుతుంది, తల్లిగా నీకు బాధ లేదే? తండ్రిగా నీకు బాధ లేదే? చీమగుట్టినట్టుగా లేదే? కారణం తెలుసా? నువ్వే తప్పిపోయినప్పుడు ఇక నీ కూతుర్ని నీ కొడుకును ఎలా బాగు చేసుకోగలవు? ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు వచ్చి ఏడుస్తున్నారు, అయ్యా మా అమ్మాయి కనిపించటం లేదు. ఎప్పటి నుంచి కనిపించటం లేదు? 1 వీక్ నుంచి కనిపించటం లేదు. ఎంత వయసు? 17 సంవత్సరాలు. ఏమైపోయింది? తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? ఏ కాలేజీకి అయితే తాను బస్సులో వెళ్తుందో ఆ కాలేజీ డ్రైవర్తో ప్రేమలో పడిందట. 17 సంవత్సరాల వయసు, ప్రేమలో పడిందట. అడుగుతున్నాను, ఈరోజు మార్నింగ్ ప్రేమలో పడింది, సాయంత్రం డ్రైవర్తో వెళ్ళిపోతుందంటారా? సాధ్యమంటారా? సాధ్యం కాదు. ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ వ్యవహారం. కానీ పాపం తల్లికి తీరిక ఎక్కడ పట్టించుకోవడానికి?
ఎప్పటి నుంచో వాడు తాగుతున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడే తాగడం మొదలు పెట్టాడు. కానీ తండ్రికి ఎక్కడుంది బాధ్యత పట్టించుకోవడానికి? వాడు బయట తాగుతూ 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 ఆఖరికి ఇంటికి తాగొచ్చిన తర్వాత తెలిసింది ఆ కొడుకు తాగుతున్నాడని. అప్పటిదాకా ఏమైపోయారు? ఎక్కడ తీరిక? దేవుని పట్ల భక్తి భయం ఉంటే, ప్రార్థనా జీవితం ఉంటే, కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటే, బిడ్డలను మందిరానికి తీసుకొచ్చేటటువంటి మనసు ఉంటే, వాళ్ళు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చేటటువంటి తల్లి తండ్రి అయి ఉన్నట్లయితే, వారు దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా బిడ్డల పట్ల బాధ్యత కలిగి జీవించేవాళ్ళు, కుటుంబం పట్ల బాధ్యత కలిగి జీవించేవాళ్ళు. దేవునితోనే వీళ్ళకి మాటలు లేవు, దేవునితో వీరికి సహవాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు. ఎలా చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాలను పసికట్టగలుగుతారు? ఈరోజును పశ్చాత్తాపడతావా? అయ్యో, దేవుని స్వరాన్ని కోల్పోయాను, దేవుని సహవాసాన్ని కోల్పోయాను, నా సాక్ష్యాన్ని కోల్పోయాను, జీవించవలసిన విధంగా జీవించలేకపోయాను, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరిస్తే, మరొక్క అవకాశం ఇస్తే నా జీవితాన్ని దిద్దుకుంటాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారతాను అన్నవారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మమ్మను మన్నించండి నాయన, మరొక్క అవకాశం మాకు దయచేయండి. మీరు ఆశించినట్టుగా జీవిస్తాం, నీ చిత్తం మేము చేస్తాం, మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తాం, మమ్మల్ని మన్నించండి నాయన. ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షమించమని, మన్నించమని, మరొక అవకాశం ఇవ్వమని, నీ కుమారులుగా కుమార్తెలుగా జీవింపచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.